నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేశామని నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. నేడు సాయంత్రం పోలింగ్ సిబ్బంది తన బూత్లకు వెళ్తారని చెప్పారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వాయిలెట్ స్కెచ్ పెన్ను మాత్రమే ఉపయోగించాలన్నారు. ఓటర్ ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా ఒకటి లేదా రెండు లేదా మూడు నాలుగు ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో రాయాలన్నారు. బ్యాలెట్ పేపర్పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత, ఓటు ఒకటవ సంఖ్య ఇవ్వకూడదన్నారు. అలాగే రైట్ మార్క్ కూడా పెట్టకూడదన్నారు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. రేపు పోలింగ్ డే ఎమ్మెల్సీ పోలింగ్ కోసము, కాబట్టి ఇక్కడ నుంచి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా బాక్సెస్ తీసుకొని, బ్యాలెట్ బాక్సెస్ తీసుకొని, ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతున్నారు. ఇది ఆల్ 12 డిస్ట్రిక్ట్స్లో ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి స్టాఫ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి, 12 డిస్ట్రిక్ట్స్లో. దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో నలుగురు స్టాఫ్ వెళ్తారు. దాంతోపాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమిషనరేట్గా వెళ్తారు. అన్ని 605 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది, సో దట్ ఏ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ 144 ప్లేస్లో ఉంది, ప్రొహిబిషన్ కూడా ప్లేస్లో ఉంది. సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఎవ్రీ పోలింగ్ కేంద్రంలో బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫ్యాన్స్, కూలర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మేము. ఈ వెదర్ కండిషన్స్లో వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా సఫిషియెంట్ షేడ్, అదేవిధంగా మెడికల్ పర్సనల్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు ఈచ్ పోలింగ్ కేంద్రంలో. ఇప్పుడు మీరు చూస్తే ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఇది ఒక పోస్టర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, ఎవరికి ఎలా ఓట్ చేయాలి అనేది. వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్?